अंदर की स्वागत वीडियो मन साधारण विद्युत वलयल गुरी नेकदा इकड़ू कनपड़ी साधारण विद्युत वलय चूँ इन इधी बैटरी दी प्लस इट माइनस तरवा बल्ब स्विच मरियु వీటన్నిటినీ కలపడానికి వైరు చూస్తున్నారు కదా. ఈ విధంగా విద్యుత్ వలయము అమర్చబడి ఉంటుంది. చూడండి ఇక్కడ స్విచ్ వేయగానే వలయం పూర్తి అయ్యి బల్బు వెలిగింది. చూశారు కదా స్విచ్ అంటే బల్బు వెలగడానికి ఆర్పివేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇదే వలయాన్ని మనము ఈ విధంగా చూపించవచ్చు. ఇందులో స్విచ్ ఘటము ఘటాన్ని ఈ విధంగా చూపిస్తాం, అలాగే బల్బు తర్వాత వీటన్నిటిని కలిపే వైరు. ఈ విధంగా సాధారణ విద్యుత్ వలయాలు ఉంటాయి. మనం స్విచ్ వేయగానే బల్బు వెలుగుతుంది, కారణం వలయం పూర్తి కావడం. వలయం తెరవబడింది కాబట్టి బల్బు వెలగలేదు. ఇక సాధారణంగా వలయంలో వాడే గుర్తులను చూద్దాం. బల్బు ఇక్కడ వలయంలో బల్బుని ఈ విధంగా సూచిస్తారు. అలాగనే ఘటము అంటే మనము సెల్లులు అంటాం, అది ఈ విధంగా చూపించబడుతుంది. అలాగే ఇది బ్యాటరీ. బ్యాటరీ అంటే ఒకటి కంటే ఎక్కువ ఘటాలు కలిపిన దాన్ని బ్యాటరీ అంటాం. ఇక ఇది స్విచ్, ఇది మూసి ఉన్న స్విచ్ అంటాం, క్లోజ్డ్ స్విచ్ అంటే బల్బు వెలగడానికి ఉపయోగపడుతుంది, వలయం పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది తెరిచి ఉంచిన స్విచ్, ఇది వైరు. వలయంలో ఈ పరికరాలన్నింటినీ కలపడానికి ఉపయోగించే వైరుని ఈ విధంగా సూచిస్తాం. ఇక్కడ చూడండి, ఇదొక వలయం. ఈ వలయంలో దీన్ని శ్రేణి వలయము అంటాం. ఎందుకు? ఇక్కడ బల్బులన్నీ ఒకే వరుసలో కలపబడి ఉన్నాయి. చూడండి, మొదటి బల్బు యొక్క ఒక టెర్మినల్ని రెండవ బల్బు యొక్క ఒక టెర్మినల్కి కలిపాం, అలాగే రెండవ బల్బు యొక్క టెర్మినల్ని మూడవ బల్బుకి. ఈ విధంగా మొత్తం వలయములో ఒకే దారి ఉంటుందన్నమాట. చూడండి, స్విచ్ వేయగానే అన్ని బల్బులు వెలిగాయి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అన్ని బల్బులు ఆరిపోయాయి. ఈ విధంగా వలయంలో అన్ని బల్బులు వెలిగాయి. శ్రేణి సంధానంలో విద్యుత్ జనకం నుండి అన్ని బల్బులు ఒకే వలయంలో కలపబడి ఉంటాయి. విద్యుత్ జనకం నుండి వచ్చే మొత్తం విద్యుత్తు ప్రతి బల్బు గుండా ప్రవహిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. చూడండి, అన్నిటికీ ఒకే వలయం ఉందన్నమాట. అన్నిటి గుండా ఒకే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఇక శ్రేణి మరియు సమాంతర సంధానాల మధ్య తేడాలను చూద్దాం. ఇక్కడ పైన ఉన్నటువంటిది శ్రేణి సంధానం. చూడండి, ఇక్కడ ఈ వలయంలో ఒక బల్బు మాడిపోయినా లేదా తీసివేసినా మిగతా అన్నీ వెలగట్లేదు. జాగ్రత్తగా గమనించండి, అందులో ఏ బల్బు తీసివేసినా లేదా మాడిపోయినా మిగిలిన అన్నీ వెలగడం లేదు. ఈ క్రిందది సమాంతర సంధానంలో ఉన్నటువంటి వలయం. చూడండి, ఇక్కడ ఒక బల్బు మాడిపోయింది, అప్పుడు మిగిలిన రెండు వెలుగుతూనే ఉన్నాయి. అలాగే మధ్యలో బల్బు మాడిపోయినా మిగిలిన రెండు బల్బులు వెలుగుతున్నాయి. ఇక్కడ చివరిది, అలా ఇప్పుడు కూడా మిగిలిన వెలుగుతున్నాయి. కారణం ఏమిటి? వీటన్నిటికీ
బ్యాటరీ నుంచి అంటే విద్యుత్ జనకము నుండి ప్రతిదానికి ఒక వలయం ఉందన్నమాట. చూడండి, ఏ రెండు బల్బులు తీసివేసినా సరే మూడవది వెలుగుతూనే ఉంది. అన్నిటినీ ఒక స్విచ్కి అమర్చడం జరిగింది. ఈ రెండిటికి మధ్య తేడాలేమిటి? ఒక బల్బు మాడిపోయినా లేదా తీసివేసినా మిగిలిన అన్ని బల్బులు వెలగవు. అదే సమాంతర సంధానంలో ఒక బల్బు మాడిపోయినా లేదా తీసివేసినా మిగిలిన అన్ని బల్బులు వెలుగుతూనే ఉంటాయి. వోల్టేజీ అన్ని బల్బులకు పంచబడుతుంది, కాబట్టి వెలుగులో తేడా కనబడుతుంది. సమాంతర సంధానంలో అయితే ప్రతి బల్బుకు పూర్తి వోల్టేజీ అందించబడుతుంది, కాబట్టి వెలుగులో ఏ తేడా ఉండదు. ఉదాహరణకి శ్రేణి సంధానాన్ని అలంకరణల దీపాలకు వాడుతుంటారు. ఇక్కడ సమాంతర సంధానాన్ని ఏమో ముఖ్యంగా ఇండ్లలో వాడుతుంటారు. ఇక్కడ చూడండి, ఇటువంటి వలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ బ్యాటరీ నుండి బల్బులకు వలయాలు ఉన్నాయి. ఇక్కడ ఇవి ఎలా అమరి ఉన్నాయో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రతి బల్బుకి ఒక స్విచ్ అమరి ఉందన్నమాట. ఇది సాధారణంగా ఇండ్లలో వాడే వలయం. సమాంతర సంధానంలో కలపబడ్డాయి. ప్రతి బల్బు ఒక స్విచ్ ద్వారా నియంత్రించబడుతుంది. చూడండి, మనము స్విచ్ వేయగానే ఒక బల్బు వెలిగింది. ఇక్కడ చూడండి, ఇది కూడా సమాంతర సంధానమే. ఇంతకు ముందు దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇది అత్యంత శ్రేష్టమైన వలయం, సేఫ్టీ సర్క్యూట్ అంటాం. ఇండ్లలో వాడే వలయమే ఇది కూడా. సమాంతర సంధానంలో కలపబడ్డాయి. ప్రతి బల్బు ఒక స్విచ్ ద్వారా నియంత్రించబడుతుంది. అంతేకాక అన్నిటినీ నియంత్రించడానికి మరొక స్విచ్ ఉంటుంది. చూడండి ఈ స్విచ్, ఇది వేయగానే అన్నీ వెలుగుతున్నాయి. అలాగే మనము ప్రతి బల్బుని వెలిగించడానికి లేదా ఆర్పివేయడానికి ప్రత్యేకంగా స్విచ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వలయాన్ని చూడండి. ఇటువంటి వలయాన్ని ఎక్కడైనా చూసారా? చూడండి, స్విచ్ ఎటువైపు వేసినా ఎక్కడి నుండైనా వేయవచ్చు, ఆర్పివేయవచ్చు. చూడండి, ఇట్లాంటిది మీరు ఎక్కడ గమనించి ఉంటారు? బల్బు వేయడానికి రెండు రకాల అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చూడండి, బల్బుని ఇక్కడి నుండైనా వేయవచ్చు, అక్కడ నుండైనా వేయవచ్చు అన్నమాట. ఇలాంటి అమరిక మనం ఎక్కడ గమనిస్తాం? సాధారణంగా పెద్ద పెద్ద భవనాల మెట్ల దగ్గర మనం దీన్ని చూస్తాం. ఇది ఒక టూ వే స్విచ్ వలయము అంటాం. బల్బు రెండు స్విచ్ల ద్వారా నియంత్రించబడుతుంది. ఇటువంటి అమరికను మనం సాధారణంగా మెట్ల వద్ద చూస్తాం. బల్బును మెట్ల కింద నుంచి కానీ పైనుండి కానీ నియంత్రించవచ్చు. మరొకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక అలంకరణ దీపాలు శ్రేణి సంధానంలో కలపవచ్చు లేదా సమాంతర సంధానంలో కలపవచ్చు. ఇక్కడ చూడండి, ఇది శ్రేణి సంధానం, ఇది సమాంతర సంధానంలో కలపబడిన అలంకరణ దీపాలు. శ్రేణి సంధానంకి చూడండి, ఒక బల్బు మాడిపోతే వెంటనే అన్ని బల్బులు ఆరిపోతాయి. కారణం ఏమిటి? వలయం పూర్తి కాకపోవడమే. ఇక్కడ వలయం పూర్తి కాలేదు. ఇక సమాంతర సంధానం, ఈ దీంట్లో ప్రతి బల్బుకి ప్రత్యేక వలయం ఉంటుంది. ఒక బల్బు మాడిపోయినా మిగిలిన బల్బులు వెలుగుతూనే ఉంటాయి. కారణం ప్రతి బల్బుకు ప్రత్యేక వలయం ఉండడమే. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఒక బల్బు మాడిపోయినా మిగిలినవి వెలుగుతూనే ఉంటాయి అన్నమాట. శ్రేణి మరియు సమాంతర సంధానంలో ఉన్న వలయాల గురించి తెలుసుకోవచ్చు.